ఆయన మేనిఫెస్టో చెప్పారు కదా, నిన్న ఒకళ్ళు ఏది తాట తీస్తాను, తోలు తీస్తాను, బట్టలోడు కొట్టి కొడతాను, ఇంట్లో కూర్చోబెడతాను, మామూలుగా సినిమాల గురించి యాక్ట్ చేసుకుంటాను, మళ్ళీ సినిమాకి డబ్బింగ్ చెప్పుకుంటాను, నాకు ఒంట్లో బాగాలేదంటాడు డబ్బింగ్ చెప్పుకుంటాడు, అంతే ఆయన మేనిఫెస్టో. ఏదేమైనా సరే ఒక రాజకీయ పార్టీ అంటే ఆ రాజకీయ పార్టీ ఎదగాలని కోరుకుంటుంది, కానీ ఆయన ఎదగాలని కోరుకుంటలేదు. చంద్రబాబు నాయుడు సంకెక్కాలని కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. ఒకప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు మా ఇంట్లో వాళ్ళని తిట్టారు, మా కుటుంబాన్ని తిట్టారు అంటాడు, మళ్ళీ ఆయన సంకెక్తానంటాడు. అంచేత నేను అతని గురించి మాట్లాడుకుంటాం అనవసరం. అదో పప్పు ముద్ద పప్పు, అతనికి ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం సమాధానం చెప్తాడో తెలియదు. వాళ్ళ నాన్న అగ్రికల్చర్ వాళ్ళు మీటింగ్ అవుతే వాళ్ళ నాన్న అట్టుపండు కనిపెట్టింది మా నాన్నే అంటాడు. ఇంకా అంతకన్నా వాడి గురించి నేనేం చెప్పాలి, చెప్పండి. చంద్రబాబు నాయుడు మొన్నటిదాకా ఏమన్నాడు, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతుంది అన్నాడు, మరో ఇదిగా అయిపోతుంది అన్నాడు, పప్పు బెల్లల్లా పంచేస్తున్నా అన్నాడు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దానికన్నా పప్పు బెల్లాల్లో పనిచేస్తాను, నేను ఇచ్చేస్తానండి. అతను ఎవరో నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎంచేతంటే 600 వాగ్దానాలు చేసి, 650 వాగ్దానాలు చేసి మేనిఫెస్టో వెబ్సైట్లో పెట్టి మళ్ళీ తీసేసిన వ్యక్తి. మీ విలేకరులే, మీ వాళ్ళే మీరు రుణమాఫీ చేస్తున్నారు కదంటే ఎవరు చెప్పారు? చేస్తాను, అయిపోయింది. మరి డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నారు కదా, అయిపోయింది, చేస్తాను అనే వ్యక్తితోటి ఏం మాట్లాడతాం? ఏదైనా సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రుణమాఫీ చేసినా, డ్వాక్రా రుణమాఫీ చేసినా, రైతు రుణమాఫీ చేసినా, మరి ఇవాళ అమ్మఒడైనా, నాడు నేడు స్కూల్స్ అయినా, విద్యాదీవనైనా, వసతి దీవెనైనా, మన ఆరోగ్యశ్రీ అయినా, ఇవాళ ఫ్యామిలీ డాక్టర్ అయినా చెప్పుకుంటానికి మీరు కూడా, మీకు మీ అందరికీ కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు మర్చిపోకుండా కంటిన్యూగా చెప్తే ₹8 లక్షలు ఇస్తానని ప్రకటించాను, మీకు కూడా ఇస్తాను, అది వర్తిస్తాను. ఏమీ చూసుకోకుండా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెట్టిన పథకాలు కంటిన్యూ చేస్తున్నాయి, ఒక్కటి కూడా మర్చిపోకుండా చెప్తే 8 lakhs ఇస్తాం. ఇంకేనా అడుగుతారా? రైట్ బాయ్ బ్రదర్, బాగున్నారు కదా, మళ్ళీ ఒకసారి కలుద్దాం, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీ వాళ్ళు అడుగుతున్నారు పాదయాత్రలో జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తారన్నది. చాలా చోట్ల ఆల్రెడీ వాళ్ళ నాయకులే, వాళ్ళే కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చున్నారు. ఉన్న వాళ్ళకు కూడా ఆయన చేయాలనే ప్రయత్నంలో 100% ఆయన ఏ మాట ఇచ్చినా ఆ మాట తప్పుడు చేస్తారు.